సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2021 సీజన్లో మరో ఇంట్రెస్టింగ్ పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ శనివారం తలపడనుంది. తొలి మ్యాచ్ ఓటమి తర్వాత కోల్కతాతో అద్భుత విజయం అందుకుంది ముంబై. ఇప్పుడు అదే ఆట తీరుతో ముంబై సన్రైజర్స్ను ఓడించాలని చూస్తోంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. ఈ పిచ్ స్లోగా ఉంటుంది కాబట్టి బ్యాటింగ్పై దృష్టి పెట్టింది రోహిత్ సేన. స్టార్ బ్యాట్స్మెన్ క్రిస్లిన్ని రెండో మ్యాచ్లో పక్కన పెట్టి డికాక్ను తీసుకుంది ముంబై. కానీ అతను విఫలమయ్యాడు. డికాక్ అద్భుతమైన ఓపెనర్, అందుకే అతనికి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్తో పోటీ పడే ముంబై టీంను పరిశీలిస్తే రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, పోలార్డ్, మార్కో జెన్సన్, రాహుల్ చాహార్, బూమ్రా, ట్రెంట్ బోల్ట్ తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది. భారీ టార్గెట్ సెట్ చేస్తే ఈ మ్యాచ్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓడిపోయే మ్యాచ్లో అనూహ్యంగా గెలిచిన ముంబై సన్రైజర్స్తో మాత్రం అంచనాలకు తగ్గట్టు ఆడాలని భావిస్తోంది. ఇక హైదరాబాద్ జట్టు వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోవడం ఆ జట్టును నిరాశపరిచే అంశం. వాళ్ల మైనసే తమకు ప్లస్గా మార్చుకోవాలని ముంబై చూస్తోంది. చెన్నై లాంటి స్లో పిచ్లో ముంబై టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మరి బౌలింగ్ బ్యాటింగ్లో వీక్గా ఉన్న సన్రైజర్స్పై ముంబై విజయం సాధిస్తుందేమో చూడాలి. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.